गुरुप्रस्तुति सज्जन महिम बंधव गुरुपद कंज कृपा सिंधु नररूप हरि महामोह तमपुंज जासु भजन रबिकर निकर नेनु ना गुरुवुल पादपद्मनुलकु नमस्करिंचुतुन्नानु। आयन कृपा समुद्रुडु मनुष्य रूपमु दाल्चिन श्रीहरि सूर्यकिरणमुलु अंधकारमुनु पारद्रोलु विधमुगा విజ్ఞాన నిధి అయిన ఆయన వచనములు అజ్ఞానమును పటాపంచలు గావించును। బంధవు గురు పద పదుమ పరాగ సురుచి సుభాస సరస అనురాగ అమియ మురిమయ చూరణచారు సమన సకల భవరుజ పరివారు సుకృతి సంభు తన విమల బీభూతి మంజుల మంగళ మోద ప్రసూతి జనమన మంజుముకుర మలహారిణి కియే తిలక గుణగణ బసకరణి శ్రీగురు పదనక మణిగణ జ్యోతి సుమిరత దివ్య దృష్టి హియహోతి దళన మోహ తమసో సుప్రకాశు బడే భాగ ఉర ఆవయి జాసు ఉగరహి విమల విలోచన హీకే మిటహి దోష దుఃఖ భవ రజనీకే సుగాహి రామచరిత మణిమాణిక గుపుత ప్రకట జహిజో జేహి కనిక। నా గురుదేవుని పవిత్ర పాద పద్మముల ధూళి సుందరమైనది సురిచిరమైనది సువాసనలను వెదజల్లునది అనురాగ మధురిమలను చిలుకునది। అది జన్మ మృత్యు రూప సంసారిక బాధలను నశింపజేయు దివ్య ఔషధము అమృత రూప వనస్పతి యొక్క దివ్య చూర్ణము। అట్టి గురుపాద పద్మరజనమునకు నా వందనములు। ఈ ధూళి శంకరుని శరీరంపై గల విభూది వలె నిర్మలమైనది శుభకరమైనది ఆనందప్రదమైనది। ఇది భక్తుని మనోదర్పముపై గల మాలిన్యమును తొలగించును। తిలకముగా ధరించినచో పెక్కు సుగుణములను సమకూర్చును। శ్రీ గురుదేవుని నఖద్యుతులు మనుల వలె ప్రకాశించుచు స్మరణ మాత్రముననే అవి అజ్ఞానాంధకారమును రూపుమాపి ఆత్మానందమును గూర్చును। గురుదేవుల పాదపద్మములను హృదయమును నిలుపుకునినవాడు భాగ్యశాలి। గురుదేవుల కృపచే వాని మనోనేత్రములను విచ్చుకొనును పాపములను సంసార బాధలను దూరమగును। శ్రీ రామ కథలు అనేది మణిమాణిక్యములు ఏ గనియందు ప్రక్షిప్తములుగానున్ననో ప్రకటితములైనను ఆ హృదయమున ప్రకాశమానములగుచుండును। జదాసు అంజన అంజిద్రుగా సాధక సిద్ధ సుజాన కౌతుక దేకత శైలభన భూతల భూరి నిదాన సిద్ధాంజనమును కనులలో పెట్టుకునిన సిద్ధులు సాధకులు శిఖరములపైనను వనముల మధ్యయందును భూగర్భములు యందు గల సమస్త నిధులను అనాయాసముగా చూసినట్లు గురు పాదకమల ధూళిని కనులద్దుకునిన వారు సిద్ధిని జ్ఞానమును అవలీలగా పొందుదురు। గురుపద రజ మృదు మంజుల అంజన నయన అమియ దృగదోష విభంజన తేహికరి విమల వివేక విలోచన భరణు రామచరిత భవమోచన బంధవు ప్రథమ మహీసురచరణ మోహజనిత సంశయ సభహరణ సుజన సమాజ సకల గుణకాని కరవు ప్రణామ సప్రేమ శుభాని సాధుచరిత శుభచరిత కపాసు నిరస బిసద గుణమయ ఫలజాసు జోసహి దుఃఖపర చిత్ర దురావా బందనీయ జేహి జగబస పావా ముదమంగళమయ సంత సమాజు జో జగ జంగమ తీరదరాజు రామభక్తి జహ సురసరిధార సరసయి బ్రహ్మ విచార ప్రచార విధి నిషేధమయి కలిమల హరణి కరమ కదా రభినందని భరణి హరిహర కదా విరాజతి బేణి సునత సకల ముదమంగళదేని బిటు విశ్వాస అచల నిజ ధరమ తీరద రాజ సమాజ సుకరమ సభహి సులభ సభదిన సభదేశ సేవత సాదర సమన కలేశ అకద అలౌకిక తీరదరావు దేయీ సద్య ఫల ప్రకట ప్రభావు। గురుదేవుని పాద పద్మరజము కోమలమైనది మనోజ్ఞమైనది
అది నేత్రదోషములను రూపుమాపు నయనామృత సిద్ధాంజనము. ఈ అంజనముచే నా మనోనేత్రములను నిర్మలమనర్చుకొని సంసార బంధముల నుండి విముక్తిని ప్రసాదించు శ్రీరామచరితమును వర్ణించదను. అజ్ఞానజనితములైన సందేహములను ప్రాలద్రోలు భూసురోత్తములకు ముందుగా వందనములను ఆచరింతును. అనంతరము సద్గుణ సంపన్నులైన సాధువులకును సత్పురుషులకును వినయముతో ప్రణమిల్లేదను. ప్రతి ఎండినదై స్వచ్ఛమై గుణమయమై ఉండును. అట్లనే సాధువుల చరిత్ర అనాసక్తమై పాపరహితమై సద్గుణ సంపన్నమై అలరారును. పడకుట నేయుట మొదలగు సందర్భములలో ప్రతి తాను కష్టములను సహించి ఇతరుల చిత్రములను కప్పివేసి గొప్ప కీర్తి సంపాదించును. అట్లే సాధువులు ఎన్ని కష్టములనైనను ఓర్చుకొనుచు ఇతరులను ఉద్ధరించెదరు. అట్టి సాధువుల సమాజము ఆనందమయము కళ్యాణప్రదము. ఆ సమాజము ఒక కదలుచున్న ప్రయాగ. అంతట రామభక్తి అనున్నది గంగా ప్రవాహము. బ్రహ్మ విచారమే సరస్వతీ నది. విధి నిషేధ రూపములైన కథలు కలియుగ పాపములను ప్రక్షాళన చేయు యమునా తరంగములు. త్రివేణి సంగమము వలె ఈ మూడును ఇచ్చట కలియును. శివకేశవుల గాథలు త్రివేణి సంగమమై శ్రోతలకు ఆనందమును శుభములను అందించును. ఈ సాధు సమాజ రూపమైన ప్రయాగ క్షేత్రమున స్వధర్మమునందలి విశ్వాసమే క్షయవటము. సత్కర్మములే తీర్థరాజ పరివారములు. తీర్థరాజమైన ఇట్టి ప్రయాగ వివిధ దేశములలో సర్వకాలముల యందును సాధుజన రూపమున అందరికీ లభ్యమగును. వారిని సాధనముగా సేవించుటచే అవిద్యాది క్లేశములన్నీ పటాపంచులగును. ఈ తీర్థరాజము అలౌకికము వర్ణనాతీతము సద్య ఫలదాయకము. దీని ప్రభావము ప్రత్యక్షము. సుని సుముజాహి జనముదితమన మజ్జాహి అతి అనురాగ లహెచారి ఫల అచతతను సాధు సమాజ ప్రయాగ. ఈ సాధు సమాజ రూపమైన ప్రయాగ మహిమను విని అవగాహన చేసుకొని అత్యంత భక్తితో అందు మునకలు వేయు వారికి ఈ జన్మలోనే ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలములు సిద్ధించును. మజ్జన ఫల పేకీయ తతకాల కాకహోయి పిక బకవు మరాల సుని అచరజ కరై జనికోయి సతసంగతి మహిమా నహి గోయి బాలమీక నారద గటజోని నిజ నిజముఖని కహీ నిజహోని జలచర దళచర నభచర నానా జే జడచేతన జీవజహానా మతికిరతి గతిభూతి బలావి జబి జేహి జతన జహ జేహీ పాయి జో జానబ సతసంగ ప్రభావు లోకహు భేద న ఆన ఉపావు బిను సతసంగ వివేక న హోయి రామకృప బిను సులభ న సోయి సతసంగత ముదమంగళమూల సయి ఫల సిద్ధి సభ సాధన పూల సంట సుధరహి సతసంగతి బాయి పారస పరస కుదాత సుహాయి బిదిబస సుజన కుసంగత వరహి ఫణిమణి సమనిజగుణ అనుసరహి విధి హరిహర కవి కోబిద బాణి కహత సాధు మహిమా సకుచాని సోమోసన కహిజాత నకైసే సాకబన్నిక మణిగుణ గన్నజేసే. సాధు సమాజ రూపమైన ఈ ప్రయాగలో మునిగినచో ఫలము వెంటనే లభించును. కాకులు కోయిలలగును, కొంగలు హంసలుగా మారును. దీనికి ఆశ్చర్యపడవలసిన పనియే లేదు. సత్సాంగత్య మహిమ జగద్విదితము. వాల్మీకి నారద అగస్త్యాది మహర్షుల జీవితగాథలే ఇందుకు ప్రబల నిదర్శనములు. భూచరములు జలచరములు కేచరములు మొదలగు చరాచర ప్రాణులన్నీ సత్సంగ ప్రభావం వలననే ఐశ్వర్యములను బుద్ధి కీర్తి సద్గతులను పొందినవి. ఈ ఐశ్వర్యాదులను పొందుటకు సత్సాంగత్యము తప్ప మరి ఏ మార్గము లోకమును కానీ వేదములలో కానీ ప్రస్తావించబడలేదు. సత్సాంగత్యము లేనిదే వివేకము అబ్బదు. శ్రీరాముని దయవలననే సత్సాంగత్యము లభించును. ఆనంద ప్రాప్తికి శ్రేయోలాభములకును సత్సాంగత్యమే మూలము. సాధనములనియును పుష్పములు. సత్సాంగత్య ప్రాప్తియే ఫలము. ఇనుము పరసవేదిని తాకే బంగారమగునట్లు దుష్టులు కూడా సత్సంగతి వలన సత్పురుషులుగా అయ్యదరు. విధివశమున సత్పురుషులకు దుష్ట సాంగత్యము ప్రాప్తించినను
పాము పడగపై గల మణివలే వారు సద్గుణముల తోడనే విలసిల్లుదురు. సర్ప విషము చే మణి ఏ విధముగను ప్రభావితము గాక స్వయం ప్రకాశమానమగును. అట్లే దుష్ట సాంగత్యము చే సజ్జనులు ఏమాత్రము ప్రభావితులు గాక తమ సుగుణముల తోడనే శోభిల్లుచుందురు. కవులు గాని విజ్ఞానులు గాని కడకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గాని సత్పురుష మహిమలను పూర్తిగా వర్ణింపజాలరు. ఇక నేను వర్ణింపబోనుట కోరలమ్మవాడు మణుల నాణ్యతను తెలుపునట్లుండును. బంధవు సంత సమానచిత హిత అనిహిత నహికోయి అంజలి గతశుభ సుమనజిమి సమసుగంధ కరదోయి సంత సరళ చిత జగత హిత జానీ సుభావు సనేహు బాల వినయ సునికరి కృప రామచరణ రతిదేహు. దోసిట చేరిన పుష్పమును రెండు చేతులకును అనగా తనను తెంపిన చేతికిని తనను పట్టుకున్న చేతికిని సుగంధమును సమానంగానే పంచి ఇచ్చును. అట్లనే సాధు పుంగువులు అందరినీ సమభావంతోడనే చూచెదరు. వారికి శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. అట్టి సాధు పురుషులకు నమస్కరించెదను. సాధువులు సరళ చిత్తులు, లోకోపకారులు. వారి సద్భావమును స్నేహమును తెలుసుకొని ఓ సాధువులారా, ఈ బాలుని ప్రార్థనను మన్నించి శ్రీరామచరణ కమలములపై ప్రీతి కలుగునట్లు అనుగ్రహింపుడు అని వారిని తులసిదాసు వేడుకొనుచున్నారు. బహురి బంది కలగన సతిభాయే జేబిను కాజ దహినేహూ బాయే పరహిత హాని లావజిహ్నకేరే ఉజరే హరిష విషాద బసేరే హరిహర జస రాకేశ రాహుసే పర అకాజ భట సహస బాహుసే జేపర దోష లకాహి సహాసహి పరహిత గృత జిన్హకే మనమాకి తేజ కృసాను రోష మహిషేస అగ అవగుణ ధన ధనీ ధనేశ ఉదయకేత సమహిత సభహీకే కుంభకరణ సమసోవతనీకే పర అకాజు లగితను పరిహారహి జిమహిమ ఉపల కృషి దలిగరహి బంధవు కలజస శేష సరోష సహస వదన భరణయి పరదోష పుణ్య ప్రసవు పృథురాజ సమాన పర అనగ సునయి సహస దశకాన బహురి చక్ర సమ బినవూతేహి సంతత సురానేకహిత జేహి వచన భజ్ర జేహి సదాపి ఆరా సహస నయన పర దోష నిహారి. దుష్టులు తమకు అవాజ్య ప్రేమతో హితమును చేకూర్చు వారిని సైతం హింసించుదురు. ఇతరులకు హాని చేయటంలోనే తమకు లాభం గలదని భావింతురు. ఇతరుల పతనము చూసి ఆనందింతురు, ఉన్నతిని చూసి దుఃఖపడుదురు. అట్టి దుష్టులకు సైతం నేను సద్భావంతో నమస్కరింతును. వీరు హరిహరుల కీర్తి అనడి పూర్ణచంద్రునకు రాహు వంటి వారు. ఇతరులకు కీడు చేయుటలో వీరికి సహస్ర బావులుండును. ఇతరుల దోషములు వేయు కన్నులతో వెతుకుతుందరు. నేతిని చెడగొట్టు ఏగవలే వీరు మనసులో ఇతరులను హితములను భంగపరచుటలో నిమగ్నమగుచుండురు. వీరు ఇతరులకు తాపమును కూర్చుటలో అగ్ని వంటి వారు. క్రోధములో యముని వంటి వారు. అవగణములు అనడి ధనములకు వీరు కుబేరులు. కేతువు వలె అందరి హితములను నాశనము చేయుదురు. వీరు నిద్రించుటల్లో కుంభకర్ణులగుటయే లోకమునకు మేలు. వడగండ్లు పంటలను పాడు చేసి తాము కూడా కరిగిపోయినట్లే వీరు ఇతరులకు కీడు చేయుటకే తమ ప్రాణములు కూడా ఒడ్డెదరు. వేయి నాలుకలతో ఇతరుల దోషములను ఆక్రోశముతో ఎన్ను వీరిని శేషుడని భావించి నమస్కరించెదను. ఇతరుల పాపకృత్యములను గూర్చి 10,000 చెవులతో విందురు. భగవత్కథలను వినుటకై 10,000 చెవులను కోరిన రుద్రాజుగా వీరిని భావించెదను. సురాపాన ప్రియులైన వీరిని సురానీక ప్రియుడైన ఇంద్రునిగా భావించెదను. కఠినాతి కఠినమైన వజ్రాయుధమే ఇంద్రునకు ఇష్టము. అట్లే కఠినాతి కఠినములైన పురుషవచనములే వీరికి ఇష్టములు. ఇతరుల దోషములు ఎన్నుటలో వీరు సహస్రాక్షులు. ఉదాసీన అరమీత హిత సున్నత జరహి కలరీతి జానిపాని జుగజోరి జన వినతి కరయి సప్రీతి. దుష్టులు తమ మిత్రుల యొక్క శత్రువుల యొక్క తటస్థుల యొక్క ఉన్నతిని చూచి ఈర్షతో మలమల మాడిపోవుదురు. వీరు ఈ రీతిని గమనించి వినయముతో ప్రేమతో చేతులు జోడించి వీరికి నమస్కరించును.
मै आपनी दिशि किन्हा निहोरा तिन्ह निज ओर न लाऊ बबोरा बायस पलि आहि अति अनुरागा ओहि निरामिष कबहुकी कागा बंदवु संत असजन चरण दुख प्रद उभय बीचु खचुभरण बिचुरत एक प्राण हरिलेहि मिलत एक दुख दारुण देहि उपजहि एक संग जग माहि जलज जोक जिमिगुण बिलगाहि सुदासुरा समसाधु असाधु जनक एक जग जलधि अगाधु बल अनबल निज निज करतूति लहत सुजस अपलोक विभूति सुधा सुधाकर तुरसरी साधु गरल अनल कलिमल सर ब्याधु गुण अवगुण जानत सबकोयि जोजेहि भावनीक तेहि सोयि ना धर्ममुगा वारिनि नेनु प्रार्थिंचितिनि कानी वारु तम स्वभावमुलनु मानुकोंदुरा काकुलनु एट्टि तीयनि पायसमुतो पोषिंचिननु అవి మాంసము తినుట మానుకున్నా నేను సాధువులకును దుష్టులకును నమస్కరింతును ఉభయలను కష్టపెట్టేవారే కానీ వారి మధ్య మిక్కిలి అంతరము గలదు సాధువులు మనకు దూరమైనప్పుడు మన ప్రాణములే పోయినట్లగును దుష్టులు మనకు చేరువైనప్పుడు ఎనలేని బాధ కలుగును ఏకకాలమందనైనను సజ్జనులను దర్జనులను ఈ లోకమున పక్కపక్కనే జీవించుచుందురు కానీ వారి వారి స్వభావములు వేరు కమలములు జలగలు నీటిలోనే పుట్టుచుండును అమృతము మదిర రెండును సముద్రము నుండియే ఉద్భవించినవి సజ్జనులను దుర్జనులను వారి వారి కర్మఫలములను అనుసరించి కీర్తి అవకీర్తులను పొందెదరు సాధువుల స్వభావములు అమృతము చంద్రుడు పవిత్ర గంగానది వంటివి దుష్టుల స్వభావములు విషము అగ్ని కలిపాపములతో కూడిన కర్మనాశ నది వంటివి వీరి గుణావగుణములను ఎల్లరను ఎరుంగుదురు ఎవరికి నచ్చిన వాటిని వారు గ్రహించురు बलो बलाहि पै लहि लहि नीचाहि नीचु सुधा सराहिया अमृत गरल सराहिया मीचु सज्जनुलु मंचिने पट्टुकुंदुरु दुर्जनुलु चेडुनु विडिचिपेट्टरु अमृतमु अमरत्वमुनु प्रसादिंचुनु विषमु मरणमुने समकूर्चुनु ई रेंडुनु तम तम गुणमुलकु प्रसिद्धमुलु दोहदकारुलु కల అగ అగుణ సాధు గుణ గాహ ఉభయ అపార ఉదది అవగాహ తేహితే ఖచు గుణ దోష బకానే సంగ్రహ త్యాగ నబిను పహిచానే బలేవు పోచ సబబిది ఉపజాయే గణిగుణ దోష భేద బిలగాయే కహహి భేద ఇతిహాస పురాణ విధి ప్రపంచు గుణ అవగానుసాన దుఃఖ సుఖ పాప పుణ్య దినరాతి సాధు అసాధు సుజాతి కుజాతి దానవ దేవ ఊచ అరుణీచు అమీయ సజీవను మాహురు మీచు మాయా బ్రహ్మ జీవ జగదీశ లచ్చి అలచ్చి రంక అవనీశ కాశీమగ సురసరి క్రమనాశ మరుమారవ మహిదేవ గవాస సరగ నరక అనురాగ విరాగ నిగమాగమ గుణ దోష విభాగ దుర్జనుల పాపకృత్యములను దోషములను సజ్జనుల సద్గుణములను తెలిపిడి కథలు సముద్రము వలె అపారములు అగాధములు అందులో సజ్జనుల గుణములను దుర్జనుల దోషములను వర్ణించబడినవి ఏలనన వారి తారతమ్యములను గుర్తింపనిదే సుగుణములను గ్రహించుటకును దుర్గుణములను నిరాకరించుటకును సాధ్యము కాదు గుణదోషములు రెండు బ్రహ్మ సృష్టిలోని భాగములే వేదములు వాటి తారతమ్యములను వేరువేరుగా స్పష్టంగా విశదీకరించను వేదములతో పాటు ఇతిహాస పురాణాదులు కూడా బ్రహ్మ సృష్టి గుణదోషముల సమ్మేళమని వక్కణించను ఇట్టి వైరుధ్యములు ఈ సృష్టిలో అనంతములు సుఖదుఃఖములు పుణ్యపాపములు దివారాత్రములు మంచి చెడులు సుజాతి కుజాతులు దేవదానవులు ఉచ్చ నీచులు అమృత విషములు జనన మరణములు బ్రహ్మ మాయలు ఈశ్వర జీవులు సంపదలు దారిద్ర్యములు రాజు పేదలు కాశీ మగధలు గంగా కర్మనాశ నదులు మార్వార మాళవ దేశములు బ్రాహ్మణుడు కషాయవాడు స్వర్గ నరకములు వైరాగ్యానురాగములు మొదలగునవి ఈ వైవిధ్యములకు ప్రబల నిదర్శనములు వేదశాస్త్రములు వీటి మంచి చెడులను వివరించినవి జడచేతన గుణ దోషమయ విశ్వకిన్హ కరతార
సంత హంస గుణ గహాహిపయ పరిహర బారి బకార భగవంతుడు చేతనాచేతన రూపమైన విశ్వమునందు మంచి చెడులను సృష్టించెను హంస పాలును గ్రహించి నీటిని వదిలినట్లే సాధువులు గుణములను గ్రహించి దోషములను దూరముగా పరిహరించెదరు అస వివేక జప దేయి విదాత తపతజి దోష గణహి మనురాత కాల స్వభావు కర్మ బరి ఆయి బలేయి ప్రకృతి బస చుకయి బళాయి సోసుదారి హరిజన జిమిలేహి దలి దుఃఖ దోష విమల జసదేహి కలయి కరహి బలపాయి సుసంగు మిటయిన మలిన స్వభావు అభంగు లక్కి సుభేష జగ బంచక జేవు భేష ప్రతాప పూజి ఆహి తేవు ఉగరహి అంతన హోయి నిబాహు కాలనేమి జిమి రావణ రాహు కియేహు కుబేషు సాధు సనమాను జిమి జగ జామవంత హనుమాను హాని కుసంగ సుసంగతి లాహు లోకహు భేద విదిత సబకాహు గగన చడయి రజ పవన ప్రసంగ కీచహి మిలయి నీచ జలసంగ సాధు అసాధు సదనసకసారి సుమిరహి రామదేహి గనిగారి ధూమకుసంగతి కారిక హోయి లికియ పురాణ మంజుమసి సోయి సోయి జల అనల అనిల సంగాత హోయి జలద జగ జీవనదాత భగవద్నుగ్రహమున విచక్షణ శక్తిని కలిగి ఉన్నవారు చెడును విసర్జించి మంచిని మాత్రమే గ్రహించరు ఒకప్పుడు మంచివారు సైతం మాయామోహితులై కాలము స్వభావము కర్మల ప్రభావముచే సన్మార్గము నుండి వైదొలుగుదురు భగవద్భక్తులు ఈ పొరపాటును తెలుసుకొని వాటిని సవరించుకుందురు దుఃఖ దోషములను అధిగమించి నిర్మలమైన యశమును పొందుదురు అట్లే దుష్టులు కూడా ఒక్కొక్కసారి సత్సాంగత్య ప్రభావం ఉన్న సత్కర్మలను ఆచరించుదురు కానీ వారి దుష్ట స్వభావమును మాత్రం మారవు కపట వేషధారులైన దూర్తులు మొదట గౌరవింపబడినను కాలక్రమమున వారి నిజస్వరూపంలో బట్టబయలగును కాలనేమి రావణుడు రాహు మొదలగున వారు వృత్తాంతములే ప్రబల నిదర్శనములు సజ్జనుల రూపములు వేషములు ఎట్లున్నను వారు హనుమజ్జాంబవంతాదుల వలె అందరిచే గౌరవింపబడుదురు దుష్ట సహవాసము ప్రమాదకరము సజ్జన మైత్రి వరప్రసాదము ఇది లోకవిదితము వేద ప్రామాణికము వాయు సాంగత్యమున పైకెగురుదూలి ఉన్నత స్థితికి చేరును అది పతనోన్ముఖముగా సాగిపోవు నీటితో కూడినప్పుడు బురద అయి అధోగతి పాలగును సజ్జనుల ఇండ్లలో పెరిగిన చిలుకలు గోర్వంకలు రామనామమును జపించును దుర్జనుల ఇండ్లలోని చిలుకలు దుర్భాషలాడును పొగ మలినములతో కలిసినప్పుడు నల్లబారును కానీ సిరాగా మారినచో పవిత్ర పురాణములనే వ్రాయవచ్చును ఆ పొగయే నీరు అగ్ని గాలితో కలిసి మేఘముగా మారినప్పుడు వర్ష జలముల ద్వారా జీవులకు ప్రాణదాతయగును గ్రహ భేషజ జల పవన పట పాయి కుజోగ సుజోగ హోహి కబస్తు సబస్తు జగ లకహి సులచ్చనలోగ సమ ప్రకాశ తమ పాక దూహ నామభేద బిది కినహ సససి శోషక పోషక సమరుషి జగజస అపజస దినహ జడచేతన జగ జీవ జత సకల రామమయ జాని బంధవు సభకే పద కమల సదా జోరు జుగ పాని దేవధనుజ నర నాగ ఖగ ప్రేత ప్రితర గర్భ బంధవు కిన్నర రజనిచర కృపాకరహు అవసర్భ గ్రహములు ఔషధములు జలములు వాయువు వస్త్రములు ఇవన్నీను వాటి వాటి సహచర్యములను బట్టి మంచి లేక చెడుగా భావింపబడుచుండును విజ్ఞులైన వారు ఈ లోక సత్యములను ఎరుంగగలరు శుక్ల కృష్ణపక్షములందు వెన్నెల చీకటి సమానముగానే ఉండును కానీ విధాత వాటికి వేరువేరు పేర్లను పెట్టెను లోకము చంద్రకల వృద్ధికి తోడ్పడు శుక్లపక్షమును ప్రశంసించును క్షీణదశకు ఆకారమగు కృష్ణపక్షమును యావగించుకొనును విశ్వమునందలే చేతనాచేతన పదార్థములన్నీ
శ్రీరామమయములు. కావున నేను వాటి చరణ కమలములకు చేతులు జోడించి మొక్కెదను. దేవతలు, దైత్యులు, మానవులు, నాగులు, పక్షులు, ప్రేతలు, పితరులు, గంధర్వ కిన్నెర రాక్షసులు మొన్నగు సమస్త ప్రాణకోటికిని ప్రణమిల్లుదును. తదనుగ్రహం నాకు లభించుగాక. ఆకరచారిలాక చౌరాసి జాతి జీవ జలధల నభభాసి శ్రీరామమయ్య సభ జగజాని కరవు ప్రణామ జోరి జుగపాని జాని కృపాకర కింకర మోహు సభమిలి కరహు చాడి చలచోహు నిజ బుద్ధి బల భరోసా మోహి నాహి తాతే వినయ కరవు సభ పాహి కరణ చహావు రఘుపతి గుణగాహ లఘుమతి మోరి చరిత అవగాహ సూగన ఏకవు అంగ ఉపావు మనమతి రంక మనోరథ రావు మతి అతి నీచ ఊచి రుచి ఆచి చహియ అమియ జగజురయి నచాచి చమిహహి సజ్జన మోరి డిటాయి సునిహహి బాలబచన మనలాయి జౌబాలక కహ తోతరి బాత సునహి ముదిత మన పిత ఆరు మాత హసిహహి కూరకుటిల కుబిచారి జేపర దూషణ భూషణదారి నిజ కప్పిత కేహి లాగన నీక సరస హోహు అదవా అతి పీక జేపర బినితి సునత హరషాహి జేబర పురుష బహుత జగనాహి జగబహు నరసర సరిసమబాయి జే నిజ బాడి బడహి జలపాయి సజ్జన సకృత సింధు సమకోయి దేకీపుర విదు బడాయి జోయి. భూమి ఆకాశములందును జలమునందును జీవించు చతుర్విధములైన జరాయుజ అండజ స్వేదజ ఉద్భిజములు మానవులు, జంతువులు, పక్షులు, క్రిమకీటకాదులు, మొక్కలు, 84 లక్షల జీవరాశులు సీతారామమయములని భావించి వాటికి అంజలి ఘటించును. ఓ దయానిధులారా, నన్ను మీ సేవకునిగా భావించి నిష్పట చిత్తములతో నాపై కృపచూపుడు. నా బుద్ధిబలముపై నాకు విశ్వాసము లేదు, కనుక మీకు వినవించుచున్నాను. రఘుకుల తిలకుడైన శ్రీరాముని గుణములను వర్ణింపగోరుచున్నాను. నా బుద్ధి అల్పమైనది, శ్రీరాముని చరితము అగాధమైనది. నేను ఏ కావ్యాంగములను ఎరుంగను. నా మనోరథము మాత్రం రాజు వలె ఉన్నతమైనది, కానీ నా మనస్సు బుద్ధి నిరుపేదల వలె అల్పములైనవి. నా కోరిక ఘనమైనది, బుద్ధి మాత్రము అల్పమైనది. నేను అమృతమును కోరుచున్నాను, కానీ మజ్జిగ సంపాదించే శక్తి కూడా నాకు లేదు. సజ్జనులు, నా అతి సాహసమును మన్నించి ఈ బాలుడి వచనములను ఆదరముతో ఆలకించురుగాక. తల్లిదండ్రులు తమ పిల్లల చిలక పలుకులను విని ఆనందించెదరు. కఠినాత్ములు, కుటిలురు, దురాలోచనాపరులు ఇతరుల దోషములు నిన్నటయే ఒక ఘనకార్యముగా భావించి వారిని పరిహసించుసుందురు. మనోహరముగానున్నను లేక పేలవముగానున్నను ఎవరి కవిత్వము వారికి మధురముగానే ఉండును. కానీ ఇతరుల రచనలను విని మెచ్చుకొను సజ్జనులు చాలా అరుదుగా మాత్రమే ఉండురు. కుంభవృష్టి పడినప్పుడు వరదలతో పొంగిపొరులు నదులు తటాకముల వలె తమ ఉన్నతికి పొంగిపోవు జనులు లోకమున కోకలలు. కానీ పూర్ణచంద్రుని చూచి గంతులు వేయు సముద్రము వలె ఇతరుల ఔన్నత్యమును చూసి సంతసించు సహృదయులు చాలా తక్కువగా ఉందురు. బాగా చోట అభిలాషు బడ కరవు ఏక విశ్వాస పైహహి సుఖసుని సుజన సభ కలకరహహి ఉపహాస. నా శక్తి అల్పము, కానీ లక్ష్యము అనల్పము. దుర్జనులు పరిహసించినను సజ్జనులు నా రచనకు ఆనందించురని నా పరమ విశ్వాసము. కల పరిహాస హోయి హితమోర కాక కహహి కలకంఠ కఠోర హంసహి బకదాదుర చాతకహి హసహి మలిన కల బిమల బతకహి కవిత రసిక న రామపదనేహు
ఎనహ కహ సుఖద హస రస ఏహు భాషాబనితి బోరమతి మోరి హసిబే జోగ హసే నహి కోరి ప్రభుపద ప్రీతి నా సాయుజీ నీకి తినహి కదాసుని లాగిహి పీకి హరిహర పదరతిమతి నా కుతరకి తినహ కహు మధుర కదా రగభరకి రామ భగతి భూషిత జియజాని సునిహహే సుజన సరాహి శుభాని కబిన హోవు సహి వచన ప్రభాను సకల కళాసభ విద్యాహీను అకర ఆరద అలంకృతి నానా చంద ప్రబంధ అనేక విధాన భావభేద రసభేద అపార కవిత దోష గుణ వివిధ ప్రకార కవిత వివేక ఏక నహీ మోరే సత్య కహు లిఖి కాగద కోరే దుర్జనులను పరిహాసమును కూడా నాకు హితమే. కోయిల పాట కాకులకు కఠోరముగా ఉండును. కొంగలు హంసలు కప్పలు చాతక పక్షులను పరిహసించుచుండును. నీచులు సచ్చరిత్రలను విని నవ్వెదరు. కవిత్వమునందును శ్రీరామచంద్రుని పాదపద్మములందును భక్తి లేని కవితారసికులకు ఈ కవిత్వం హాస్యరస ప్రధానమై సుఖమిచ్చును. నా రచన లౌకిక భాషలో సాగినది, పైగా నా బుద్ధి అల్పమైనది కావున నవ్వదగినది. అందువలన వారు నవ్వుటలో దోషము లేదు. శ్రీహరి చరణ కమలములయందు భక్తి లేని వారికి అవగాహన రాయితులకును ఈ కథ పేలవంగా కనిపింపవచ్చును. హరిహర భక్తులకును కుతర్క బుద్ధులు కాని వారికి శ్రీ రఘునాథుని చరితము మధురముగా ఉండును, హాయిని గొల్పును. సజ్జనులు ఈ గాథను శ్రీరామభక్తి వైభవభూషితమైనదిగా గ్రహించి మనోహరముగా ప్రశంసించరు. నేను కవిని గాను, వాక్చాతురుడను గాను, వాక్య రచన కళాయందును నాకు ప్రావీణ్యము లేదు. శబ్దార్థ ప్రయోగములు వివిధములు, అలంకారములు ఛందస్సులు అనేకములు, భావరస భేదములు అపరిమితములు, కవితాగుణములు దోషములు వివిధములు. ఈ కవితా విశేషములో ఏ ఒక్కదాని గురించి నేను ఎరుంగనే ఎరుంగను. ఈ సత్యమును ప్రమాణపూర్వకంగా తెలుపుచున్నాను. బనితి మోరి సభగుణ రహిత విశ్వవివిత గుణ ఏక సోబిచారి సునిహహి సుమతి జన్హకే విమల వివేక. నా కవిత్వంలో ఎట్టి సుగుణములు లేవు, కానీ జగత్ ప్రసిద్ధమైన రామకథయను ఒకే ఒక్క సుగుణము గలదు. జ్ఞానులు వివేకవంతులు దానిని ఎరిగి సాదరముగా ఆలకించరు. ఓం స్వస్తి.